సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా. ఎగ్జాక్ట్గా ఇది ప్లేస్ వచ్చేసి మనము ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం. వెలిగండ్ల మండలం తమ్మనేనిపల్లి విలేజ్. ఓకే, ఇది మంది మూడో విజిటా నాలుగోదా? ఇది థర్డ్ విజిట్ సార్. థర్డ్ విజిట్ వచ్చింది. ఈ థర్డ్ విజిట్ ఫస్ట్ విజిట్కి వచ్చినప్పుడు చెట్టు ఎంత ఉంది సార్? 2 ఫీట్ ఉండింది. అవును సార్. అవును, యావరేజ్గా 2 ఫీట్ ఉండింది. అవును. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? ఇది మొత్తం 25 ఎకరాలు సార్. 25 ఎకర్స్. మొత్తం ఎన్ని చెట్లు? దాదాపు 8600 చెట్లు సార్. 8600 చెట్లు. డిస్టెన్స్? 10-14. 14. ఓకే. ఇరిగేషన్ జరిగిందా? జరిగింది సార్, 2 టైమ్స్ చేసాం. మొత్తం చెట్టుకి పక్క పక్క వేసారా? రెండు పక్కలు వేసాం సార్, మీరు చెప్పినట్టే మీ క్వాంటిటీ కూడా వేసాం. ఓకే. సో ఇప్పుడు వేసి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు వేసి దాదాపు ఒక 50 డేస్ అయింది సార్. కటింగ్ జరిగి ఎన్ని రోజులు అయింది? మళ్ళీ కటింగ్ జరిగి ఒక 10 డేస్ అవుతుంది సార్. 10 డేస్ అవుతా. సో గ్రోత్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది, బ్రాంచెస్ బాగా వచ్చినాయి, చెట్లు నలుపు వచ్చినాయి బాగా. అదే సార్. మీరు చెప్పాలి ఎట్లుంది తోట, ఏమి ఏమనేది? తోట అయితే మటుకు బ్రహ్మాండ గ్రోత్ బాగానే వస్తుంది సార్. ఈ మనం ఇప్పుడే సాయిల్ అప్లికేషన్ చేసాము, సాయిల్ అప్లికేషన్స్ మీరు చెప్పినటువంటి మందులు అన్నీ వాడినాం కాబట్టి మేము కూడా ఏంటంటే పశువుల పేడ ఈ కొద్దిగా. ఇంకోటి ఏమంటే మనము యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఎక్కడ చూసినా కానీ మనకి మేజర్ ప్రాబ్లం వస్తా అనేది రెండు. అవును సార్. ఒకటి విల్ట్, ఇంకోటి నెమ్టోడ్స్. అవును సార్. దానికి మనం ఏం చేసాము, పశువుల పేడలతో పాటే ట్రైకోడర్మా ఇచ్చాము. అవును. సూడోమోనాస్ కలిపి ఇచ్చేసి ఫాస్లోమైసిస్ మూడు మిక్స్ చేసి మనం పశువుల పేడతో పాటు పెట్టించాము. అవును. సో దానివల్ల ఏమంటే మీకు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ మనం సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు అదే మీకు ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఫాస్లోమైసిస్ నీకు విల్ట్ రాకముందు భూమిలో వ్యాధి రాకముందు ముందు జాగ్రత్త చర్య, ముందు జాగ్రత్తగా వాడుకుంటే రాకుండా ఉంటుంది. అవును. ఇప్పుడు లాస్ట్ సాయిల్ అప్లికేషన్ జరిగి ఎన్ని రోజులు అయింది? ఒక సాయిల్ అప్లికేషన్ జరిగి దాదాపు 40-50 నుంచి 60 డేస్ అయింది సార్. నేను ప్రతిసారి ఇంతకుముందు కూడా నీకు వచ్చినప్పుడు కూడా చెప్పాను. ఏమని చెప్పాను నీకు మేజర్లీ సార్? పూత రాకుండా చూసుకోండి. పూత రాకూడదు, సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు పూత రాకూడదు. అవును. ఎవ్రీ మంత్, ఎవ్రీ 45 డేస్ కోసం సాయిల్ అప్లికేషన్ జరగాల, ప్రూనింగ్ జరగాల, సాయిల్ అప్లికేషన్ జరగాల, ప్రూనింగ్ జరగాల. మొన్న మన వారం కరెంట్ లేదు అది ఆ టైంలో అనేది మేమైతే చెట్టుకి నీకు పూత వస్తుంది ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పావు వీటికొచ్చినప్పుడు సార్. మీరు చెప్పినట్టు మేము వాటర్ కానీ కంటెంట్గా మీరు చెప్పినట్టు 3 అవర్స్ అంటే రెండు గుండీలు ఉన్నాయి కాబట్టి రెండు గుండీలకు తగ్గట్టే సఫిషియెంట్ మేము పెడుతున్నాం వాటర్. మీరు చెప్పిన 3 అవర్స్ అట్లా పెడుతున్నా? 3 అవర్స్ పెడుతున్నాం సార్. కాదు మాకు కూడా ఏంటంటే ఇంకా ఎక్కువైతే ఏమన్నా వేరుకుళ్ళాలంటే ఏమైనా వస్తాయి అనే ఉద్దేశంతో భయపడి మీరు మీరు చెప్పినట్టే తగ్గించే నీళ్ళు తగ్గించిందేం లేదు, నీటి సఫిషియెంట్గా పెట్టుకుంటున్నాము. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు ఏమంటే నీది నల్ల పొలం కాదు. అవును, ఎర్ర పొలం. నీది ఎర్ర పొలం, ఎర్ర దాంట్లో కూడా రాళ్ళు మిక్సింగ్ ఉండేది. అవును. రాతి నేల ఎక్కువ నీది. అవును సార్. అవును. ఇది దాదాపుగా ప్రకాశం జిల్లా ఇప్పుడు 42-43-44 ఉంది టెంపరేచర్. ఈ టెంపరేచర్ లో నీకు ఎస్పెషల్లీ ఎంత వాటర్ ఇచ్చినా డ్రై అయిపోతుంది. నువ్వు డే టైం ఇస్తున్నావు వాటర్? డే టైమే సార్ ఇచ్చేది. డే టైమే కదా. డే టైం వేస్తే ఏమైంది, నువ్వు పెనం మీద వాటర్ చిలకరించినట్టు. అవును, అంతే కదా. ఎండ్లకి నువ్వు నైట్ టైం ఇవ్వాలా? అవును సార్. నైట్ టైం నీకు కరెంట్ లేదు, ఉండదు. సో డే టైం ఇస్తున్నావు. అవును. సో దానివల్ల ఏమవుతుందంటే హీట్ ఎక్కుతుంది చెట్టు. అదే సార్. వాటర్ తగ్గిపోతే చెట్టు, వాటర్ తగ్గిపోతే స్ట్రెస్ లో వెళ్తుంది. స్ట్రెస్ లో వెళ్ళింది అనుకో చెట్టు అన్నెసెసరీ ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. అదే సార్. పనికిరాని. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ఈ పూత అంతా వస్తుంది. అదే సార్. ఓకే సార్. ఈ పూత అంతా వస్తుంది. అదే సార్. ఇది పనికొచ్చినా పనికిరామైనా దీనికంత ఎనర్జీ అవసరము. అవునులే సార్. అవునులే. బలం అవసరము. అదే పూత రూపంలో తీసి మనం బయటకు వేస్తున్నాం. అదే సార్. ఓకే. అదే సార్. ఎట్లా అనిపించింది సార్ మీకు? సో ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఓకే సార్. ఎక్సలెంట్ గ్రోత్ వచ్చింది సార్. సో దాదాపుగా నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఏంటి, ఆటోమేటిక్గా. అదే సార్. అవునులే సార్. ఎవ్రీ 45 డేస్కి ఒకసారి ప్రూనింగ్ సాయిల్ అప్లికేషన్, ప్రూనింగ్ సాయిల్ అప్లికేషన్ టేప్ పెట్టుకుని మీరు కొలుచుకోవాలా, ఎవ్రీ మంత్ ఒక అడుగు పెరగాల. అవునులే సార్. ఈ మాట అన్నానా లేదా? అన్నారు సార్. లాస్ట్ టైం అన్నానా లేదా? అన్నారు. బిఫోర్ వచ్చినప్పుడు కూడా అన్నానా లేదా? చెప్పారు. పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. చెప్పు. పెరుగుతుంది. ఇప్పుడు చెట్టు కూడా నలుపు షేప్లో తిరిగి మనకు ఏ రకం కావాలన్నా ఆ రకం మనకు షేనింగ్ వచ్చింది కాబట్టి. అవును. ఇప్పుడు స్టెమ్ అట్నే డెవలప్ అవుతుంది. అవును. చెట్టు డెవలప్ అవుతుంది, పోతే మనకు కావాల్సిన ఒక ఒక హెల్తీగా ఉన్న మొక్క ఎలా ఉంటుందో అట్లా ఆ రకంగా మనం చేసుకుంటాం. చెట్లు కూడా చూడు, అంత పెన్సిల్ చెట్లు మొత్తం చూడు, ఎక్కడైనా కానీ సిగరెట్ సైజ్ దాటినాయి. అవునులే సార్.
ఇప్పుడు సార్ కటింగ్ కూడా బాగా సెట్ అయింది సార్, చాలా ఎక్సలెంట్ గా చేశారు, పొడుగు ఆకారంలో తీసి చేశారు. ఎక్కడ గానీ నీకు వాటర్ షూట్స్ లేకుండా అదే సార్ మొత్తం తీసేస్తున్నారు. అక్కడక్కడ ఒకటి రెండు వాటర్ షూట్స్ ఉన్నాయి, వాటర్ షూట్స్ అంటే అది కూడా తీసేస్తే షేప్ అవుట్ అవుతుంది. ఓకే అవును అవును సార్, అర్థమైందా? అదే సార్, ఇప్పుడు మధ్యలో ఏదైనా ఒకటి రెండు వచ్చినాయి అనుకో, అది తీసేస్తే నెత్తి మీద ఎండ పడుతుంది అంతే కదా డైరెక్ట్. సో ప్లాంట్ షేప్ అవుట్ కాకుండా ఉండడానికి వాటర్ షూట్స్ ఉన్నాయి. అదే సార్, మొత్తం ఈ 25 ఎకరాలకి సార్ ఎన్ని బోర్లు ఉన్నాయి? మొత్తం 6 బోర్లు ఉన్నాయి సార్. ఎన్ని వాల్స్ ఉన్నాయి? వాల్స్ వచ్చేసరికి ఈ బిట్కి వచ్చేసరికి 6 వాల్స్ సార్, ఆ బిట్కి వచ్చేసరికి 8, ఈ రెండు బిట్లు కలిసి 14 వాల్స్. 6 బోర్లు ఎన్ని ఇంచులు ఉన్నాయి? అన్నిట్లో 2.5 ఇంచు దక్కకుండా ఉన్నాయి సార్. ఓకే చూడండి, మొత్తం రాళ్ళు. అదే సార్ అవును, అర్థమైందా? ఎంత వాటర్ వదిలినా గానీ బ్లాక్ సాయిల్ అయితే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, నీరు నిల్వకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. 3 గంటలు 4 గంటలు 5 గంటలు వాడితే ఏమవుతుందంటే నీరు ఆరక వాటర్ ఎక్కువ అయిపోయి మొదలు కుళ్ళు వేరుకుళ్ళు వస్తుంది. అవునా సార్? అర్థమైందా? ఇంత నీకు డ్రై ల్యాండ్స్ లో నువ్వు ఎంత వాటర్ పెట్టినా గానీ యాడ్ ఉంటుంది అబ్బా. అవునా సార్? డ్రై అయిపోతుంది. అయితే వచ్చిన మీరు ఆ రోజు రాయొచ్చిన సాయిల్ అప్లికేషన్ కానీ మాకు ఇచ్చిన మెడిసిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసాము. కంప్లీట్గా అయిపోయినాయి. సెకండ్ టర్మ్ ఇచ్చారు, మళ్ళా సెకండ్ టర్మ్ ఇచ్చిన క్వాంటిటీ కూడా కంప్లీట్ చేసాం కాబట్టి. ఓకే, ఈ 2 టర్మ్స్ వాడిన తర్వాత మనం 2 సార్లు ట్యూనింగ్ కూడా చేపించాం. 2 సార్లు ట్యూనింగ్ అయింది? ఓకే, 2 టైమ్స్ ట్యూనింగ్ అయింది. అప్పటి నుంచి కూడా మొక్క కూడా షేప్ అవుట్ తీసుకోవడానికి మీరు పోయినసారి ఏం చెప్పారంటే కటింగ్లో కూడా కొంత మెరుగుపరుచుకోవాలి. అవును అని మీరు ఆరోజు సూచించడం జరిగింది. మేము వచ్చిన వాళ్ళకి కూడా దగ్గర ఉండి ఈసారి కటింగ్కి చాలా ఫలక వచ్చింది. అదే అందుకే మేము దగ్గరుండి ఎంత నీట్గా చేస్తున్నారు. అదే అదే నేను అదే చెప్పేది. సో అన్నెసెసరీగా ఉండేవన్నీ తీసేసి ప్లస్ ఈ చికెన్ లైట్గా టాపప్ చేసేసి 2-3 ఇంచులు తీసేసి లోపల వాటర్ షూట్ తీసేసి కింద అడుగు నుంచి 1/2 ఫీట్ నుంచి 1 ఫీట్ వరకు నీట్కి తీసేస్తే గాలి ఆడుతుంది బాగా. అదే అదే. సో సన్లైట్ కూడా బాగా పడుతుంది. మనకేంటంటే సన్లైట్ కానీ ప్రతి కొమ్మ మీద ఆకు మీద పడేటట్టుగా. అవును, ట్యూనింగ్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా, చెట్టుకు కూడా ఫ్రీగా గాలి కూడా ఏంటంటే మొక్కనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మనం ఇంకోటి జనార్దన్ యాక్చువల్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు మనము సార్ 2 సార్లు అప్లికేషన్లు అయిపోయినాయి. అవును సార్ అవును, దాదాపుగా వచ్చినప్పటి నుంచి 1-3 ఫీట్ పెరిగింది. పెరిగింది మనం వచ్చినప్పటి నుంచి. అదే సార్, జస్ట్ లాస్ట్ ఈ 3 మంత్స్ అయిందా? నేను 3 మంత్స్ అవుతుందా? మొత్తం 4 మంత్స్ అవుతుంది సార్ మీరు కాబట్టి. థర్డ్ విజిట్ సో ఇప్పుడు ఫైనల్ సాయిల్ అప్లికేషన్ ఇస్తాను సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఏమంటే మొత్తము ఓవరాల్గా 25 ఎకర్స్కి సార్ ఈ చెట్టు గ్రోత్ని బేస్ చేసుకొని న్యూట్రియంట్స్ సాయిల్ అప్లికేషన్ ఇస్తాను. ఓకే సార్. అది నువ్వేం చేస్తావంటే కటింగ్ కూడా అయిపోయింది. అదే సార్, సాయిల్ అప్లికేషన్ పెడతాను. ఓకే సార్. అది పెట్టేసి 40-45 డేస్ ఓకే సార్ కంటిన్యూస్గా వాటర్ పెట్టు. సో ఈ 40-45 డేస్లో సార్ ఎక్కడ కానీ నాకు పూత రాకూడదు. ఓకే సార్. ఓకే ఓకే సార్. సో గ్రోత్ రాని. ఓకే సార్. గ్రోత్ వచ్చిన దాన్ని 40-45 డేస్ తర్వాత దాన్ని మెచ్యూర్ చేసేసి మన పంటకు వెళ్దాం. ఓకే సార్. ఓకే, మనం జూలైలో పోదాం అనుకుంటున్నాం మామూలుగా. నేను అదే మీరు మేము కాపుకి ఎప్పుడైతే పోవాలనుకుంటే మీకు ఒకసారి ఇంటిమేట్ చేస్తాం. ఓకే, మీరు ఇంటిమేట్ చేసిన ప్రకారం వాళ్ళని కూడా ఏంటంటే మనకు ట్యూనింగ్ చేయించుకోవాలి కదా. షూర్, కాపు కటింగ్ అవును, వాళ్ళకి కూడా చెప్పుకో మాట్లాడుకొని ముందుకెళ్దామని ఉన్నాం సార్. అది కొన్ని చెట్లు అప్ అండ్ డౌన్గా ఉన్నాయి. అవును సార్ అవును. ఓకే, ఇట్లా యాజ్ ఇట్ ఈస్ అంతా బాగుంది. కొన్ని చెట్లు అప్ అండ్ డౌన్ ఉన్నాయి, ఈ యొక్క సాయిల్ అప్లికేషన్తో కవర్ అయిపోతుంది. ఓకే ఓకే సార్. ఎక్కడ కానీ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు స్టెమ్ పరంగా చెప్పండి సార్ ఎట్లా ఉందని. స్టెమ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి సార్ లాస్ట్ సాయిల్ అప్లికేషన్కి ఇప్పటికి కూడా. అదే సార్ అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 2 బొటనైళ్ళ మందం వచ్చినాయి. అవును సార్ అవును. సో ఇంకోటి ఏమంటే నీకు అన్ని దాదాపుగా సీరియల్ సైజ్ కొమ్మలు అన్ని దాటినాయి. అదే సార. ఓకే ఓకే సార్. సో దీంట్లో కొద్దిగా స్టామినా. ఓకే సార్. కొద్దిగా సైడ్ బ్రాంచ్లు రావాలి. ఓకే సార్. అంత కాపు వచ్చేంత కెపాసిటీ వస్తుంది. అదే సార్. ఈ ఒక్క సాయిల్ అప్లికేషన్తో కంటిన్యూ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పూతలు తీపివా? తీపిచ్చేస్తా సార్. ఇప్పుడు ఆల్రెడీ అవి ఇటు చేసుకుంటూ వస్తుండ్రు కదా. ఫస్ట్ తీపిచ్చేయి, ఏ కాయలు మాత్రం పెట్టద్దు. చాలు 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 దొరక వైట్ రూట్ ఫుల్గా డెవలప్ అయింది. అదే సార్. అక్కడ ప్రాబ్లం ఇదంతా చూడి. అదే సార్. ఇదంతా దీనికి కూడా హ్యూమిక్ యాసిడ్ వదిలేని రోజులు అయింది. సేమ్ సార్, సేమ్ దానికి దీనికి అన్నిటి ఒకే సార్ చేస్తాం. ఓకే ఓకే,
ఇదంతా ఇది చూడు ఇది సార్ రూట్స్ సార్ మొత్తం ఇట్లున్నాయి మీరు రూట్స్ ఉన్నాయి ఎక్కడ పీకినా కానీ రూట్సే వస్తున్నాయి. అదే సార్ రూట్స్ అయితే ఎక్కడ ఏం ప్రాబ్లం లేదులే జనార్దన్. ఓకే సార్ నీట్గా ఉంది ఫుడ్ బాగా తీసుకుంటాను. అందుకోసం మీకు అంత గ్రీనరీ ఉంది. కొంచెం క్లోజ్ చేయి. క్లోజ్ చేసేది క్లోజ్ చేసి డిప్పర్ దగ్గరికి. సో ఫస్ట్ డిప్పర్లు, సెకండ్ వాటర్ మేనేజ్మెంట్, థర్డ్ సాయిల్ అప్లికేషన్. ఓకే సార్ ఈ మూడు పనులు నెక్స్ట్ మన విజిట్ వచ్చేంత వరకు కంప్లీట్ చేసుకో. ఇప్పుడు దీనికి ఏమేమి సాయిల్ అప్లికేషన్ పెట్టాలా సార్? ఈ టైంలో త్రిప్స్ మైట్స్ ఆఫిట్స్ జాసిడ్స్ రాకుండా సార్ ఎటువంటి మందులు తీసుకోవాలి? త్రిప్స్ మైట్స్ ఆఫిట్స్ జాసిడ్స్ రాకుండా ఎటువంటి నీకు మనం మందులు స్ప్రే చేసుకోవాలా ఏం లేదనేది మొత్తం నీకు నేను ఒక షెడ్యూల్ రాస్తా, ఆ విధంగా ఫాలో అవ్వండి. అంతా 5 7 8 సో వాట్ ఎవర్ మేబి రిమూవ్ చేసి పెట్టదు ఇదంతా ఉన్నది. బట్ మనం ఎరువు అవునులే సార్ వేస్టేజ్ అయిపోతాను. అదే సార్ సరేనా. ఓకే సార్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు సార్. ఇదంతా కాయ ఇది ఎట్లా ఉంటుంది సార్? మామూలుగా జనరల్గా జనరల్ కాయ అయిందనుకో మైలేజ్ చెట్టు అది అందుకని త్వర తీసేయాలా. అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసే ఇంకా కొద్దిగా కెపాసిటీ చెట్టుకి రావాలా. అవును ఇంకా రావాలి సార్. మోషన్ కెపాసిటీ కొద్దిగా ఇంకా రావాలి. మనం ఇంకా ఇది 6 నెలల తర్వాత సార్ పోయేది. అవును అదైతే వెళ్ళిపోతాంలే. అది వితిన్ 45 డేస్ 2 మంత్స్ వెళ్ళిపోతాం. ఇది ఇంకా 2 మంత్స్ పైన అవుతుంది. 3 మంత్స్ అంతే సార్. 3 మంత్స్ కాదు ఇంకా 5 మంత్స్ తర్వాత పెడతాం. ఇబ్బంది అంటే మొక్క హెల్తీగా వచ్చిన తర్వాత కొద్దిగా బ్రాంచెస్ డెవలప్ అవ్వాలంతే. అవునవునులే సార్. ఓకే ఈ గాలికి కూడా మీరు అన్నట్టు చిగుర్లు మాత్రమే. అవును మీద చెట్టు అయితే ఓట్లా నీకు కొమ్మలు అన్నీ బాగున్నాయి. ఈ స్టెమ్స్ బాగుంది. అవును బేస్ బాగుంది. స్టెమ్స్ అన్నీ బాగున్నాయి. బేస్ బాగుంది. జస్ట్ ఏమంటే ఇంకొద్దిగా అంతే కాపు పట్టుకొని సైజు చూడడానికి కొద్దిగా ఈ సిగరెట్ సైజ్ కన్నా పుల్లలు కొద్దిగా ఇంకా ఫార్మేషన్ అవ్వాలా. అదే సార్ కొద్దిగా విడ్త్ పెరగాల చెట్టు. అదే సార్ అంతవరకు వద్దు ఎందుకంటే బటన్ అయిపోతుంది దాని మీద చెట్టు మీద. అదే సార్ తొందరగా అయిపోతుంది. జనార్దన్ సార్ ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఇంకా డౌట్లు అయితే మీరైతే ఏది ఇచ్చారో దాన్ని ఫుల్ పెడ్జ్ కంప్లీట్ చేసాము. చెట్టు గ్రోత్ ఎలా ఉంది మీరు ఏదో చెప్పాలి. గ్రోత్ అయితే బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలో కూడా ఫాదర్గా మీరు రాయిస్తే మేము ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. ఇంకా ఏమైనా సలహాలు ఏమైనా ఉంటే వాటిని మేము పాటిస్తాం. షూర్ షూర్ 100% ఆ విధంగా చేసుకుని పో. ప్రజెంట్ నువ్వు చేయాల్సిన పనులు చెప్పా. ఆ 3 పనులు చేసాయి. నీకు త్రిప్స్ మెట్స్ ఆఫ్ జాసిడ్స్కి నేను మందులు రాసేసాను. సాల్ అప్లికేషన్ మందులు రాస్తాను. వితిన్ 45 డేస్ ఆఫ్టర్ 45 డేస్ తర్వాత కనీసం దానికైతే మనం పంటకి వెళ్ళేంత కెపాసిటీ వచ్చేస్తే అది డ్రైవ్ వెళ్ళి పంటకి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఇప్పుడైతే దీనికైతే కనీసం 3 to 4 మంత్స్. అవును సార్ 4 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఓకే సార్. సరేనా. ఓకే సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.